హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ ఈ రోజు పత్రికల్లో రావడం జరిగిందనమాట ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అలాగే ఏఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి ఫ్రెండ్స్ ఈ నెలలోనే నోటిఫికేషన్స్ ని విడుదల చేయనున్నారు ఈ వార్త ఈ రోజు సాక్షి దినపత్రికలో అయితే వచ్చింది ఆ వివరాలన్నింటినీ ఇప్పుడు మనం చూద్దాము పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ న్యూస్ లో వచ్చేసి ప్రస్తుతం ఈ నెలలో విడుదల చేయబోయే నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి అలాగే గతంలో నోటిఫికేషన్లు విడుదల చేసి అంటే గత ప్రభుత్వం కావచ్చు గతంలో నోటిఫికేషన్స్ విడుదల చేసి భర్తీ కాకోకుండా పలు కారణాలతో భర్తీ కాకోకుండా నిలిచిపోయినటువంటి పోస్టులు ఇప్పుడు భర్తీ అయినట్లు కొంత సమాచారం అయితే ఉందన్నమాట ఆ వివరాలను అయితే నేను స్కిప్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ విడుదల కాబోయే నోటిఫికేషన్లకు సంబంధించి ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ కావాల్సినటువంటి నోటిఫికేషన్ల వివరాలే కదా ఇక పోస్టుల భర్తీ చకచక అనేసి హెడ్లైన్స్ తో ఈ న్యూస్ ఉంది ఇక్కడ మరికొన్ని ఉన్నాయి రానున్న కాలంలో విడుదల చేయాల్సిన నోటిఫికేషన్లపై ఏపీపీఎస్సీ కసరత్తు ఇటీవలే పదకొండు వందల ఎనభై పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం పొందిన కమిషన్ అనేసి కొన్ని అయితే ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి తాజా సమాచారం చూసుకున్నట్లయితే ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు చకచక భర్తీ కానున్నాయి ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా చేపట్టి ఎప్పటికప్పుడు పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేపట్టింది ప్రభుత్వ నిర్దేశాలను అనుసరించి పోస్టుల భర్తీ ప్రక్రియను నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని నిర్ణయించింది బుధవారం ఏపీపీఎస్సీ సమావేశం జరిగింది సభ్యులు పలు అంశాలపై చర్చించారు నోటిఫికేషన్ల విడుదల పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడి అభ్యర్థుల ఎంపిక తదితర ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు నోటిఫికేషన్లు పరీక్షల నిర్వహణ వంటి అంశాల్లో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ఇటీవల రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పదకొండు వందల ఎనభై పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నివేదించగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయడంపై సమావేశంలో చర్చించారు అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక ఈ నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల కావచ్చు అనేసి ఇక్కడ చివరిలో కొంత మ్యాటర్ ఉంది ఫ్రెండ్స్ ఆ వివరాలను అయితే చూద్దాం ప్రభుత్వం నుంచి ఇటీవల ఆమోదం లభించిన పదకొండు వందల ఎనభై పోస్టులతో పాటు మరికొన్ని గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల భర్తీకి అవకాశం ఉందని వాటన్నింటినీ కలుపుకొని ఈ నెలలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కమిషన్ వర్గాలు వివరించాయి అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట ఇక్కడ ఏవైతే ప్రభుత్వం వచ్చి ఇటీవల పదకొండు వందల ఎనభై పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిందో ఈ పదకొండు వందల ఎనభై పోస్టులని భర్తీ చేస్తారు అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లను కూడా ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు ఇక్కడ సమాచారం ఉంది ఫ్రెండ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటే కన్నా జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన విధంగా ఆ పోస్టులను భర్తీ చేస్తారు అలాగే ఈ పదకొండు వందల ఎనభై పోస్టులలో వచ్చేసి ఆరు వందల యాభై పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఆ జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు అలాగే ఏఈ పోస్టులు కూడా ఖాళీలున్నా ఆ ఏఈ పోస్టులు పలు శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి కదా ఆ పోస్టులను కూడా భర్తీ చేయడానికి ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేసిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో మా ఛానల్లో వీడియోస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ వీడియోస్ను కూడా మన వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట వాటిని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి